ఐపీఎల్ 2021 సీజన్ లో డేవిడ్ వార్నర్ను ఎన్ని రకాలుగా అవమానించొచ్చు, అన్ని రకాలుగా అవమానించింది సన్ రైజర్స్ హైదరాబాద్. కెప్టెన్సీ తొలగించి, టీంలో నుంచి తప్పించి, ఆఖరికి మ్యాచ్ చూడడానికి కూడా రానివ్వకుండా వార్నర్ను ఘోరంగా అవమానించింది ఆరెంజ్ ఆర్మీ. ఆస్ట్రేలియా జట్టుకు ఆడడం కంటే ఎక్కువగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడడాన్ని ఎంజాయ్ చేసేవాడు డేవిడ్ వార్నర్. ఆరెంజ్ ఆర్మీకి సపోర్ట్ గా డేవిడ్ వార్నర్ తో పాటు ఆయన భార్య పిల్లలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేసేవాళ్లు. అయితే 2021 సీజన్ లో సీన్ మొత్తం మారిపోయింది. టైటిల్ ఫేవరెట్ గా ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఆరంభంలో విజయం అంచుల దాకా వచ్చిన మ్యాచ్ల్లోనూ మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో చేజేతులారా ఓడింది సన్ రైజర్స్. ఈ కారణంతోనే టీమ్ సెలక్షన్ ఏ ప్రతిపదిన సెలెక్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ కామెంట్ చేశాడు డేవిడ్ వార్నర్. టీమ్ మేనేజ్మెంట్ పై చేసిన కామెంట్లతో డేవిడ్ వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ తర్వాత ఏకంగా తుది జట్టులో కూడా చోటు లేకుండా చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. 5 సీజన్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ కి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఉంటూ ఐపీఎల్ 2016 సీజన్ లో టైటిల్ అందించిన వార్నర్ను ఇలా అవమానించడం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కూడా తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇకపోతే ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలంలో డేవిడ్ వార్నర్ను 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. గత 3 సీజన్లలో వార్నర్ తీసుకున్న మొత్తానికి ఇది సగం అమౌంటే. ఇది ఇలా ఉంటే ఐపీఎల్ 2022 సీజన్ లో అవకాశం దొరికితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ పై ప్రతీకారం తీర్చుకుంటానని డేవిడ్ వార్నర్ అంటున్నాడు. ఇదే విషయంపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్ లో సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో సెంచరీ చేయి డేవిడ్ బాయ్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి డేవిడ్ వార్నర్, ఖచ్చితంగా ప్రయత్నిస్తా అంటూ రిప్లై ఇచ్చాడు. వార్నర్ రిప్లై పై సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఢిల్లీ తరఫున ఓపెనర్ బరిలోకి దిగనున్న డేవిడ్ వార్నర్ క్రీజ్ లో కుదురుకుంటే మాత్రం అతనికి సెంచరీ చేయడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు.